ఒక టాస్క్ ఫోర్స్ ని కూడా నియమిస్తానన్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఎస్సీబీలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులే వీటిలో అక్రమ రవాణాలో వీటిలో పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా నియమిస్తానన్నారు. ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో, ఉద్యోగులైతేనేమి, ఏ నాయకులైతేనేమి, ఏ పార్టీలో ఉన్నా సరే, ఈ గంజాయి అమ్ముకున్న నా ముఠాకు అరికట్టడమే ప్రధాన లక్ష్యం అనేసి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా సీఎం గారికి కూడా ఎస్పీ గారు కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గంజాయి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటారు అనేసి కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేసి కూడా ఆశిస్తున్నా. సెలవు తీసుకుంటాం.